కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడు పోయాయని వైసీపీ ప్రభుత్వం సలహాదారు ముఖ్యమంత్రి జగన్ తర్వాత నేనే సీఎం అని తనకు తానే చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత బాధాకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ప్రపంచంలో కమ్యూనిస్టులను కొనే మునగాడు ఇప్పటిదాకా పుట్టల భవిష్యత్తులో పుట్టడని గుర్తుంచుకోవాలన్నారు సజ్జల గారు ముందు కమ్యూనిస్టుల చరిత్ర తెలుసుకోవాలని కోటంరెడ్డి హితవు పలికారు ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడు పోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారు ముఖ్యమంత్రి జగన్ గారి తర్వాత నేనే ముఖ్యమంత్రినని తనకి తాను చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు అత్యంత బాధాకరం అత్యంత హేమమైన మాటలుగా మాట్లాడుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కడి గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ప్రపంచంలో కమ్యూనిస్టుల్ని కొనే మొనగాడు ఇప్పటిదాకా పుట్టలా భవిష్యత్తులో పుట్టబోడు దాన్ని గుర్తుంచుకోండి తెలుసా మీకు కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఒక భారతదేశం కాదు ప్రపంచంలో అనేక దేశాలలో సామాజిక ఉద్యమాలకి ప్రజా ఉద్యమాలకి ప్రజా సమస్యల పరిష్కారానికి తరతరాలుగా దోపిడీ గురవుతున్నటువంటి అణగారిన వర్గాల హక్కుల కోసం మత సామరస్యం కోసం దేశ స్వాతంత్రం కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని ఒక్కసారి తెలియకుంటే తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు విధానపరంగా మాట్లాడచ్చు తప్పు లేదు రాజకీయ పార్టీలని ఒక పార్టీని మరో పార్టీని విధానాల పరంగా విమర్శించవచ్చు కాదనలేదు కానీ కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు అక్రమ కేసుకి వ్యతిరేకంగా స్పందించారు పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నారు తప్పేమిటి ఒక్క కమ్యూనిస్టులే కాదు ఈ దేశంలో ఉండే చాలా పార్టీలు మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసుని తప్పుబట్టాయి అంతేకాదు ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత కమ్ముడు పోయారు అమ్ముడు పోయారు అని మీరు మాట్లాడిన మాటల్ని ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తక్షణం బేషరతుగా కమ్యూనిస్ట్ పార్టీలకి క్షమాపణ చెప్పాలా కమ్యూనిస్ట్ పార్టీల్ని కొనే మొనగాడు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమే కాదు ప్రపంచంలోనే కమ్యూనిస్టుల్ని కొనే మొనగాడు ఇప్పటిదాకా పుట్టలా భవిష్యత్తులో పుట్టబోడు కమ్యూనిస్టులు చేసిన పోరాటాలని ఒక్కసారి తెలియకుంటే చదువుకోండి అని చెప్పిని కమ్యూనిస్టుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి అని సజ్జల గారిని కోరుకుంటూ ఇలాంటి మాటలు మరోసారి మాట్లాడితే ఖచ్చితంగా చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన రీతిలో ప్రజలు మీకు మీ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియచేస్తూ గుర్తుంచుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీలని కొనే మొనగాడు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలోనే ఇప్పటిదాకా పుట్టల భవిష్యత్తులో పుట్టబోడు విధానాల పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకించండి తప్పులేదు మేము కూడా వ్యతిరేకిస్తాం వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్పులేదు కానీ కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడు పోయిని అన్న మాట మాత్రం తజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడటం అత్యంత బాధాకరం జుగుప్సాకరం అత్యంత హేయకరం ఇలాంటి దారుణమైన భాష మరోసారి మాట్లాడొద్దని కోరుకుంటున్నాను వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్